అదేవిధంగా బోధన చెప్పే విద్యార్థి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జీతాలు చాలా చోట్ల కూడా రావడం లేదు. మరి కేసీఆర్ గారు ఈ విద్యార్థులందరూ కూడా తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా అత్యున్నత విద్యాలయాలకు పోవాలని చెప్పేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులు, సబ్జెక్ట్ అసోసియేట్స్, అదేవిధంగా నిష్ణాతులైన గెస్ట్ లెక్చరర్లను తీసుకొస్తే గత 4 నెలలుగా ఈ గెస్ట్ లెక్చరర్లకు కానీ సబ్జెక్ట్ అసోసియేట్స్ కానీ ఒక్క పైస కూడా జీతం రాలేదు. మరి ఎక్కడ ఇది ప్రజాపాలన అవుతుంది? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోతున్నాయి డబ్బులు? మల్లు బట్టి విక్రమార్క గారు, మీరు 1000 కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేస్తున్నారు, మరి రకరకాల ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. ఈ ట్యాక్సుల నుంచి వచ్చిన డబ్బులు ఈ పిల్లల కోసం పెట్టకపోతే, ఈ పిల్లల చదువు చెప్పే ఉపాధ్యాయుల కోసం పెట్టకపోతే ఎట్లా? డైనింగ్ హాల్లో పనిచేసే ఎవరైతే కుక్కులు ఉన్నారో ఈ కుక్కులకు కూడా 4 నెలల నుంచి జీతాలు రావడం లేదు. మరి వాళ్ళు ఏ విధంగా మరి పిల్లలకు తిండి పెడతారు? ఈ బిల్డింగ్లలో కనీసం దోమలు రాకుండా ఈ దోమ తెరలు కానీ లేకపోతే కిటికీలకు మెష్ పెట్టాలంటే ఆ ఓనర్, బిల్డింగ్ ఓనర్ అడుగుతున్నాడు మాకు రెంట్ రావడం లేదు, కరెంటు బిల్లు క్లియర్ చేయడం లేదు, రెంటులు క్లియర్ చేయడం లేదు, మరి ఏడికెళ్ళి వీళ్ళకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు సౌకర్యాలు జరుగుతాయి? ఇలా మేము మొన్న చెప్పినట్టుగా జైళ్లలో ఉండే ఖైదీలకు రోజుకు 83 రూపాయలు ఖర్చు చేస్తే ఈ దేశానికి భవిష్యత్ అయిన విద్యార్థులు వాళ్ళ కోసం తెలంగాణ ప్రభుత్వం కేవలం 36.75 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. 2017లో ఒక లీటర్ వంట నూనె 63 రూపాయలు అయితే ఈరోజు 133 రూపాయలు అయింది, అంటే 100% పెరిగింది దాదాపుగా. కానీ మెస్ ఛార్జీలు కూడా పెంచాలిగా మరి రేవంత్ రెడ్డి గారు, ప్రజాపాలన సంక్షేమ పాలన, మరి తెలంగాణను ఆదర్శంగా నిలుపుదామని మరి మీరు గారడీలు చేస్తున్నారు ఆ రోజు, మరి ఎందుకు మెస్ ఛార్జీలు పెంచడం లేదు? ఖైదీలకన్నా ఘోరం ఆ పిల్లలు. నేరాలు చేసిన ఖైదీలకేమో 83 రూపాయలు ఇస్తున్నారు, పిల్లలకేమో 36 రూపాయలే ఇస్తున్నారు. 36 రూపాయలతో ఏమైతే అందులో 6 రూపాయలు మరి గ్యాస్కు పోతుంది, కుకింగ్కు పోతుంది, మరి 32 రూపాయలు ఎక్కడ పెడతారు? 4 సార్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, నెయ్యి, తర్వాత రాగి మాల్ట్, తర్వాత పాలు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఇవాళ చికెన్లు మటన్లు 2-3 సార్లు ఇస్తే కూడా గ్రేట్. అప్పుడు వారానికి 5 రోజులు గుడ్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 3 గుడ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. చాలా చోట్ల ఇంటర్మీడియట్లో విద్యార్థులు ఉన్నారు కానీ ఉపాధ్యాయులు లేరు. ఇంకా కొన్ని చోట్ల ఉపాధ్యాయులు ఉన్నారు, కొన్ని చోట్ల విద్యార్థులను రానివ్వడం లేదు. ఇలా 25 సంఘటనలు విషాహారం సంఘటనలు జరిగినాయి. 714 మంది పిల్లలు విషాహారం బారిన పడ్డారు. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి, తెలంగాణలో పిల్లలను బాగా చదివించాలని, వాళ్ళను గొప్పగా తయారు చేయాలని తిండి లేని తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో వాళ్ళని గురుకుల పాఠశాలకు పంపిస్తే ఇలా వాళ్ళు విషాహారం తిని తిరిగే పరిస్థితి ఇలా తెలంగాణలో వచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. ఇవాళ చూడండి, బీసీ వెల్ఫేర్, మన ఎస్సీ వెల్ఫేర్కు శాఖ మంత్రి లేరు, గిరిజన శాఖకు సంక్షేమ శాఖకు మంత్రి లేరు, మైనారిటీ శాఖకు మంత్రి లేరు, విద్యాశాఖకు మంత్రి లేరు. గురుకులాలన్నీ మరి వీళ్ళ కిందనే ఉన్నాయి. విద్యాలయాలు ఎక్కడ? దాదాపు 1400 స్కూల్స్ క్లోజ్ అయినాయి. మరి ముఖ్యమంత్రి గారికి ఏమన్నా సోయున్నదా? 1400 స్కూల్స్ క్లోజ్ అయినాయి. అదేవిధంగా ఏ శాఖ మంత్రి లేరు. ఇక్కడ ఉపాధ్యాయులకు కానీ లేకపోతే విద్యార్థులకు ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలేదు. ప్రతి సొసైటీకి కూడా ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డుకు ఒక మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. మరి చైర్మన్ అయ్యే మినిస్టరే లేనప్పుడు మరి ఎక్కడ చూస్తాడు ముఖ్యమంత్రి గారు? ఎవరిని దగ్గరికి రానివ్వడం లేదు. ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్, దానికే టైం అంతా స్వేచ్ఛిస్తున్నారు. మరి పిల్లల బతుకులు ఎవరు చూడాలి? దాదాపు 100,000 మంది పిల్లలు ఉన్నారు. సో ఈ అందుకొరకు గురుకుల పాఠశాల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. సో పక్కా భవనాలు లేని చోట రెంట్ తీసుకుంటే ఆ రెంట్ కూడా కట్టే పరిస్థితి లేదు. కరెంటు ఛార్జీలు కూడా లేవు, జనరేటర్లు కూడా లేవు. కరెంటు కోతలు విపరీతంగా ఉన్నాయి, జనరేటర్లు లేకపోతే పిల్లలు ఎట్లా చదువుకుంటారు? ఆ దోమల బారిన పడ్డ పిల్లలు ఎట్లా బతుకుతారు? ఇప్పుడు విష జ్వరాల సీజన్, మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు ప్రత్యేకంగా సర్క్యులర్ నెంబర్ 2లో ఒక ఆర్డర్ ఇచ్చిండు. గురుకుల పాఠశాలలు కానీ, హాస్టళ్ళు కానీ, రెసిడెన్స్ స్కూల్స్ కానీ, ఇక్కడ ఉండే విద్యార్థులు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా ఫ్రీగా వైద్యం ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ ఉంది. కానీ దాన్ని కూడా
మరి ఈరోజు పాటించే స్థితి లేదు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంట్రోల్ రూమ్ పెట్టిండు, విద్యార్థులందరి జీవితాలు బాగుండాలని చెప్పి, ఆరోగ్యం ఉండాలని చెప్పి 24 గంటలు నడిచే కంట్రోల్ రూమ్ పెడితే ఇవాళ కంట్రోల్ రూమ్లన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇవాళ విద్యార్థులు పాము కాటైనా తేలుకాటైనా అనారోగ్యం బాధపడ్డ తల్లిదండ్రులు పిలిపించి మీ పిల్లలను తీసుకొని పోండి అన్న పరిస్థితి వచ్చింది. మీరు చూసింటారు మన జగిత్యాల జిల్లాలో వారం రోజుల్లోనే విష పురుగులు కరిచి 2 పిల్లలు చనిపోయిండ్రు. మరి ఇది పరిస్థితి తెలంగాణలో. అందుకొరకు గురుకులాల పరిస్థితి ఘోరంగా ఉన్నది, విద్యాలయాల పరిస్థితి ఘోరంగా ఉన్నది, విద్యా వ్యవస్థను పట్టించుకుంటున్న నాదులు లేడు, యూనిఫామ్లు లేవు, షూస్ లేవు, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ అసలు సమస్య నుంచి పక్కదోవ పట్టించడం కోసం ముఖ్యమంత్రి గారు హైడ్రా కోబ్రా అనే డ్రామాలు వేస్తున్నాడు. అర్జెంటుగా ఈ డ్రామాలు బంద్ పెట్టుకోవాలని చెప్పేసి, మరి విద్యార్థుల జీవితాలని బాగు చేయాలని చెప్పి, ఇంకొకసారి ఇలాంటి సంఘటనలు జరిగి విద్యార్థులు రోడ్డు మీదకి వస్తే ఈ తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించరని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.